తిరుపతి నియోజకవర్గంలో 45,000 దొంగ ఓట్లు ఉన్నాయని తెలుగుదేశం జనసేన నేతలు ఆరోపించారు. లోక్సభ ఉపఎన్నికకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన అధికారి గిరీషపై చర్యలు తీసుకోవడాన్ని నేతలు స్వాగతించారు. దొంగ ఓట్ల నమోదుకు పాల్పడిన ఎన్నికల అధికారులతో పాటు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి నియోజకవర్గ ఓటర్ల జాబితాను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి, తిరుపతి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, రేణుకుంట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్తత తీసుకోవాలి. కడప, రాజంపేట, రైల్వే కూడు అక్కడ వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఎలా అంటే పొద్దున 10:00 ఓటు వేస్తారు రాజంపేటలో, 2 గంటలు తిరుపతికి వస్తాడు, 2 గంటలు లైన్లో ఓటు వేసిపోతాడు. తిరుపతితో ఇక్కడ ఓటు 10:00 11:00 వేస్తాడు, 2 గంటలు రాజంపేట పోతాడు. ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి. ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు కుదరదు, జనరల్ లక్షణంలో మా ఓటు మేము వేసుకోవాలని. ఒక ఓటర్కి 3 తండ్రులు 3 తల్లులు ఉన్నారు. తల్లుంటే పర్లా, తండ్రులుంటే పాపం. అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డి గాని సమాచారాలు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు ఐడి కార్డు ప్రింట్ చేసి ఉన్నారు. దానిపైన చర్య తీసుకోమని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఇలా దొంగ ఓట్లు వేసుకుని, దొంగ ఐడి కార్డులు సృష్టించుకుని, ఎన్నికల రోజు అధికార దర్పాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఎన్నికలు తిరుపతిలో నిర్వహించారో మనం చూస్తున్నాం.